కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు మనమందరము కూడా కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. మనమందరము ఇప్పుడు యేసయ్య కృప వల్ల కనుక మనము కనికరింపబడి సహాయము సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ఇప్పుడు మనమందరము కూడా దైవ ధైర్యముతో కృపాసనము యొద్దకు వెళ్ళే అవకాశాన్ని మన దేవుని ద్వారా మనము కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఎంత శక్తి! పాపము లేని యేసు ప్రభుని పాపము వెంటాడి శోధించి విజయాన్ని తెచ్చుకోవాలి అనుకుంది. కానీ పాపమే ఏమైంది చెప్పండి? లాస్ట్కి ఓడిపోయింది. పాపానికి శక్తివంతుడైన అపవాది ఏమయ్యాడు చెప్పండి? యేసు ప్రభు పాదాల కింద ఏమయ్యాడు? చితక తొక్కబడ్డాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుకని మనమందరము కనికరించబడి దేవుని యొక్క కృపాసనము దగ్గరకు, సింహాసనము దగ్గరకు ధైర్యముగా ఆయనను అంగీకరించిన వారు, యేసు ప్రభు నా కొరకే మరణించి నాకు జీవాన్ని అనుగ్రహించాడు అని నమ్మి విశ్వాసము కలిగిన వాడు ధైర్యముతో ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? దేవుని కృపాసనమునొద్దకు. చెప్పండి, అందరూ చెప్పండి. ధైర్యం. దేవుని యొక్క సింహాసనము యొద్దకు మనము చేరుదాము, వెళ్ళే అవకాశం దొరికింది. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా పాపాన్ని మనము జయించలేము, కానీ మన తరఫున ప్రభు జయించి మనకు విజయాన్ని ఆయన అనుగ్రహించి ఉన్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 9:11-12 వరకు తీసుకుందాం. చూడండి, అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి మన పక్షాన నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనదైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఏమన్నారు చెప్పండి? మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద పాపము ఆవుదూడ బూడిద చల్లుటయు మోసాలతో అన్యాయముతో మైల పడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు యొక్క బూడిద చల్లి శరీర శుద్ధి పొందునట్లు వారిని పరిశుద్ధపరచిన యెడల వారిని ఏం చేస్తున్నారు చెప్పండి? తాత్కాలికమైన శరీర పరిశుద్ధత ఆవుదూడని గురించి బలి ఇవ్వటం, ఆవుదూడ యొక్క బూడిదను నీ మీద చల్లినప్పుడు శరీరము యొక్క తాత్కాలికముగా నీవు నీ శరీరానికి ఏం కలుగుతుంది చెప్పండి? తాత్కాలికమైన పరిశుద్ధత. అలాంటి పరిశుద్ధతను దేవుడు మనకు
శాశ్వతమైన జీవము, శాశ్వతమైన మేలు మీకు కలగచేయుటకు తన స్వరక్తమిచ్చి ప్రధాన యాజకుడుగా వచ్చి మీ పక్షాన అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే భాగ్యము నీకు నాకు కలగచేశాడు. దేవుని స్తోత్రము. పరిశుద్ధ స్థలములో ప్రవేశము కలిగింది ఈరోజు. మనము పరిశుద్ధులుగా దేవుని మందిరములో ధైర్యముగా వెళ్ళటానికి మన దేవుని ద్వారా రాబోయే కాలములో ఇంకా అనేకుల కొరకు, ఆయన ఇంకా అనేకుల కొరకు కూడా ఈ మేలు కలగాలి అని ఆయన మన కొరకు తన్ను తాని బలిగా అర్పణ చేసుకుని ఈరోజు మనమందరము పరిశుద్ధులు కావాలని మనలందరినీ కూడా ఇక మీరు ధైర్యముగా నా పరిశుద్ధమైన మందిరములో ప్రవేశించమని మనకు ఆయన ఏం చేశారు చెప్పండి. శక్తిని అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈరోజు మనం అందరము కూడా మరి ఏ స్థితిలో వచ్చామో, ఎలా మారామో, ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నామో ఒక్కసారి మన హృదయ స్థితిని పరిశోధన చేసుకొని ప్రభు సన్నిధిలో మనమందరము కూడా మరలా మొదటి ప్రేమలో, మొదటి క్రియలలో దేవుని చిత్తానికి లోబడి దేవుని వాక్యము బలహీనులైన వారిని ఇప్పుడు మరలా మరలా గద్దించి వారిని నూతన పరచటానికి ఈ శక్తివంతమైన వాక్యము ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి ఏం చేస్తుంది చెప్పండి, వారిని శుద్ధులుగా చేయాలి అని, వారి హృదయాలు శుద్ధి చేయాలని, కల్మషాలతో, దోషాలతో, అవినీతితో, అక్రమాలతో నింపబడిన నా బిడ్డలారా, ఇప్పుడైనా అమూల్యమైన రక్తము చేత శుద్ధులు కండి అని దేవుడు అక్కడ ఎబ్రిలకు రాసిన పత్రికలో 14:9-14 నిత్యుడగు ఆత్మ ద్వారా, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి, తన్ను తానే దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనినా, నిర్దోషునిగా అర్పించుకొనినా, అర్పించుకొని ఉన్నా క్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు, జీవము కలిగిన దేవుని నీవు సేవించుటకు మీ మనస్సాక్షిని, మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును, మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషిగా అర్పించుకొని యేసుక్రీస్తు యొక్క రక్తము నీలో ఉన్న నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు నీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేసే శక్తి దేవుని రక్తములో ఇప్పుడు నీకు సమీపముగా ఉన్నది. నీ మనస్సాక్షిని శుద్ధి చేసే రక్తం, నీ రక్తము ఏమై ఉందో చెప్పండి, దోషాలతో, శాపాలతో, అవినీతితో నా రక్తం అలా ఉందా అని నీవు ఒకవేళ అంటే నీళ్ళు నీ రక్తాన్ని తీసి ల్యాబ్లోనికి పంపిస్తే నీ దోషాలన్నీ బయటకు వచ్చేస్తాయా? డాక్టర్ గారు ఉన్నారు చెప్తారు అక్కడ, నీ దోషాలన్నీ కూడా బయటకు వస్తాయి. కనుక నాలో దోషం ఉన్నదని, పాపం ఉన్నదని యేసు ప్రభు చెప్పినట్టుగా నీవు చెప్పగలగాలండి. యేసు ప్రభు రక్తముతో నీవు కడగబడాలి. ఇప్పుడు ఆ రక్తము చేత నీవు శుద్ధుడు అవుతేనే ఆ సింహాసనం యొద్దకు మనం చేరగలం, ధైర్యముగా ఆయన ఎదుట నిలబడే శక్తిని మనకు దేవుడు అనుగ్రహించాడు ఆయన సిలువ మరణం ద్వారా. కనుక ఆ మరణం ఈరోజు మనకు జీవాన్ని తెచ్చిందని నమ్ముతున్నారా? మీరు అందరూ నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక మనలను శుద్ధులుగా చేస్తుంది. ఇంకా నీలో రోత స్వభావం, పాత స్వభావం, అసభ్యకరమైన క్రియలు నీలో ఉంటే ఇప్పుడైనా నీవు సాగిలపడితే నిన్ను శుద్ధునిగా చేయడానికి
ఆ రక్తము ఇంకా నీ దగ్గర సమీపముగానే నీ దగ్గరకు దగ్గరగానే ఉన్నది అని నమ్మండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 27:27 చూడండి, 57వ వాక్యం తీసుకుందాం. ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తన కిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపను ఆజ్ఞాపించెను. యేసేపు దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతితో తొలిపించుకొని ఉన్న కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. మగ్దలేనే మరియయు, చదవండి, వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమున మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పాను. మాకు ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకమున్నది. కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయమని ఆజ్ఞాపించెను. ఆయన శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లెగిసెనని ప్రజలతో ఒకవేళ చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు కావలివారు నా దగ్గర ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేసుకొనమని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని వారు భద్రము చేశారు. యేసు ప్రభు మరణించిన తరువాత జరిగిన కార్యక్రమం ఎవరు చెప్పండి? యేసు శిష్యులందరూ కూడా ఏమయ్యారు చెప్పండి? పారిపోయి దాక్కున్నారు. అయితే చూడండి, మార్కు సువార్త 15:44 మరి ఇదే సన్నివేశం గురించి పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయాడా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయాడా అని అతన్ని అడిగాను. ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఏమిటి, మనము యేసు సిలువ వేసి ఉన్నాం, ఆయన ఇంతలోనే చనిపోయాడా? నాకు ఆశ్చర్యముగా ఉన్నదే అని చెప్పి పిలాతు ఆ కార్యక్రమాన్ని, అక్కడ ఆయనను సిలువ వేసిన సైనికులను పిలిపించినప్పుడు ఆ సైనికులు వచ్చి చెప్తున్నారు, అవునయ్యా ఆయన చనిపోయాడు, ఘోరముగా సిలువలో విలపించి చనిపోయాడు కనుక అని చెప్పినప్పుడు ఆ యొక్క యేసు దేహమును ఎవరికి ఇమ్మన్నారు చెప్పండి? చూడండి, అక్కడ ఇద్దరు వచ్చారు. లూకా సువార్త 23:50 అరిమతాయు యేసేపు
మరి ఇంకో అరిమతయను అరిమతయను యూదుల పట్టణపు సభ్యుడైన యూదులకు పట్టణపు సభ్యుడైన పట్టణపు సభ్యుడైన యేసేపు అని ఒకడు ఉండెను యేసేపు అని ఒకడు ఉండెను అతడు సజ్జనుడును అతడు సజ్జనుడును నీతిమంతుడనై ఉండి నీతిమంతుడుగా ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు అరిమతయను యూదుల పట్టణపు సభ్యుడైన సభ్యుడైయున్న యేసేపు అని ఒకడు ఉండెను ఉండెను అతడు సజ్జనుడును సజ్జనుడును నీతిమంతుడనై ఉండి నీతిమంతుడుగా ఉండి వారి ఆలోచనకును వారి ఆలోచనలను వారు చేసిన పనికిని సమ్మతింపక చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు కనిపెట్టుకొని ఉండేవాడు అలాగనే చూడండి అక్కడ ఎలా ఉన్నాడు చెప్పండి అతను దేవుని రాజ్యము కొరకు అతను కూడా యూదుడే యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారముగా వారి యొక్క వారి మాటలను సమ్మతింపక దేవుని రాజ్యము యొక్క నీతి కొరకు తను కనిపెట్టుకుని వారి యొక్క నీతిని ఎదిరించి యేసేపు ఏం చేశాడు చెప్పండి పిలాతు నొద్దకు వెళ్ళి అయ్యా యేసు దేహాన్ని నాకు ఇవ్వండి అయ్యా నేను ఆయన సమాధి చేస్తాను ఆయన శిష్యులైతే అప్పటి వరకు కూడా నీవు జీవాధిపతివయ్యా జీవము కలిగిన దేవుడు ప్రభువా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళతాం నీ అంత శక్తివంతుణ్ణి మేము చూడగలమా అని చెప్పిన వారి నీతో పాటు మేము మరణానికైనా వస్తాం కానీ ప్రభువా నిన్ను విడిచిపెట్టమన్న ఆ శిష్యులు ఆయనతో తిరిగారు ఆయనతో కలిసి భోజనం చేశారు ఆయనతో కలిసి ఆనందపడ్డారు ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు మేమున్నాం ప్రభువా నీకేం పర్వాలేదని యేసు ప్రభుతో మాట్లాడిన వారు ఇప్పుడు ఏమయ్యారు చెప్పండి పారిపోయి ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితిలో దాగి ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయ అయితే యేసు ప్రభుకి కనపడని శిష్యులు రహస్యముగా ఉన్నవారు ఒక ఇద్దరు ఉన్నారు యోహాన సువార్త 19:38లో వారు ఆ క్షణములో వారు ఏం చేశారు చెప్పండి అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన యూదుల వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యేసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు యొద్దకు సెలవడిగెను పిలాతు సెలవిచ్చి ఉండెను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమే 150 సేర్ల ఎత్తు తెచ్చెను అగరు రమారమి నూట యాభై సేర్లు ఎత్తు తెచ్చెను అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములతో దానికి పూసి నారబట్టలు చుట్టి చుట్టిరి ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను ఆ తోటలో ఎవడను ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను ఆ సమాధి సమీపములో ఉండెను కనుక ఆ దినము యూదుల సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసు ప్రభుని దానిలో పెట్టి ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయ
ఇక్కడున్న ఉన్న వారందరికీ నా వందనాలండి. నాకు జకరియాకి ఇద్దరికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి మా ఇద్దరికి జ్వరం వచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేశాక బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టారు. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి. బ్రెయిన్ మలేరియా, డెంగ్యూ ఫీవరు రెండు కలిపి వచ్చినాయండి. రక్తకణాలు చాలా ఫాస్ట్ మీద తగ్గిపోతున్నాయి. గంటలో అనేటప్పటికి చాలా త్వరగా తగ్గిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్కి మార్చండి అన్నారు. డాక్టర్ అమ్మ కూడా పెద్ద డాక్టర్ అమ్మ దగ్గరే చేయించుకున్నాము. ఇంక డబ్బులు వేస్ట్ అమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, బతికితే మీ వారు లేకపోతే లేదు అని చెప్పారు. సరే అని మమ్మీ వాళ్ళందరూ, మమ్మీ మా ఆడపడుచు ఉండేవారు, ఇంక సరే గవర్నమెంట్ హాస్పిటల్కి నైట్ మీద తీసుకొని వెళ్ళారండి. అప్పటికే చాలా డబ్బులు ఖర్చు అయినాయి. సరే నేను వెళ్ళే దారిలో జకరియా నేను అయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారేమో అనుకున్నాము, కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నామన్నారు. ప్రభా మేము సజీవులుగా బతికుంటే నీ సాక్షులుగా ఉంటాము అనుకున్నాము. అయ్యగారికి అమ్మగారికి అయితే ప్రార్థన చేయమని కూడా మేము ఫోన్ చేసి చెప్పలేదు, ఇలా బాగాలేదని కూడా చెప్పుకోలేదు. కానీ మామూలు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ వచ్చి నించుని మాకు ప్రార్థన చేసినట్టు దేవుడు దర్శనం ఇచ్చాడు. అదేవిధంగా మా తోటకోల ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయ్యగారికి అమ్మగారికి తెలిసి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తెల్లవారి ఒక్క ట్యాబ్లెట్ ఇస్తే ఇద్దరికి జ్వరం తగ్గిపోయిందండి. దేవుడి గొప్ప మహిమ, అయ్యగారు అమ్మగారు ప్రార్థన అంత గొప్పగా ఉంటుంది. అదేవిధంగా అంత ఫాస్ట్మే జ్వరం తగ్గకూడదు అని చెప్పి తెల్లవారులు పడుకోకుండా ఉంచారు. అప్పుడు అయ్యగారు అమ్మగారు దర్శనం కూడా వచ్చిందండి. శవాల బండి వస్తుందండి. శవాల బండి వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి వస్తే లేదు లేదు వీళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకొని ఉన్నారు, వీళ్ళు కాదు ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొని వెళ్దామని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళారండి. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల, ఆయన శక్తి వల్ల, ప్రభు సన్నిధి బలం వల్ల మేము ఇప్పటికీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నామండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించింది కాక. నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అన్నయ్య గారికి వందనాలు, ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలు. నాకు పోయిన మన రొట్టు విరుపు ఆరాధన అప్పటికి నాకు 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుందన్నమాట. జ్వరం వస్తుంటే మామూలుగా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను. రొట్టు విరుపుకి వచ్చినప్పుడు పర్వాలేదు, అయితే జ్వరం వచ్చింది కదా అని రొట్టు తీసుకోకుండా బయట కూర్చున్నాను. బయట కూర్చుంటే నా ఆత్మలో గద్దేస్తుంది అన్నమాట, నువ్వు రేపు నెలకు నువ్వు ఉండవు, ఈ నెల పోగొట్టుకో మాకు అని గద్దేస్తుంది. అదేంటి అలా అనిపిస్తుంది అని చెప్పేసి, అంటే బలహీనంగా ఉంది ఇంకా అలా మా అంతరాత్మలో అలాగ అనిపిస్తుంది. అనిపిస్తుంటే సరే తీసుకుందాం అని చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చి శరీరం తీసుకున్నాను. ఇంకా తర్వాత జ్వరం తగ్గలేదన్నమాట. ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళినాక జ్వరం మళ్ళీ వచ్చింది. ఇంకా అలాగలాగూ బాగా బలహీనం అయిపోయి ప్లేట్లెట్స్, అంటే హృదయ భాస్కర్ గారి దగ్గర చూపించుకుంటున్నాను. చూపించుకుంటున్నప్పుడు ఆయన బాగా బ్లడ్ టెస్టులు రాశారు. ఇక అప్పటికి 10 రోజులు అవుతుంది. ఇక తర్వాత ఆయన చూసి ఇంకా నా వల్ల కాదు, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండి అన్నారు. అప్పటికి చాలా వరకు డౌన్ అయిపోయినాయి. ఇంకా చాలా ఇబ్బందిగా, అంటే ఇక మరణం ఎలా ఉంటుందో అనేది అంతవరకు వెళ్ళాను. ఎందుకంటే జ్వరం వచ్చింది అని హాస్పిటల్కి, అంతకుముందు మా ఫ్రెండ్ వాళ్ళు అన్నయ్య హాస్పిటల్కి జ్వరం వస్తుందని ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాడు, ఇంకా తిరిగి రాలేదన్నమాట, అక్కడే చనిపోయారు. ఇంకా మామూలుగా హాస్పిటల్ తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయినాయి, శాంతం పడిపోయినాయి. జ్వరంతో ఎంత అంటే అసలు చనిపోతానని చాలా భయం వేసింది. ఇంక అప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడిగాను అన్నమాట. అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినాక మళ్ళీ ప్లేట్లెట్స్ పెరగడం మొదలుపెట్టినాయి. దేవుడు సజీవుడిగా నన్ను ఇక్కడ ఉంచాడు. మళ్ళీ నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు ఎన్నో చేశాడు. పిల్లల గురించి సన్నిధికి వచ్చాము మేము, సన్నిధికి వచ్చినాక దేవుడు నాకు 3 పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు కూడా ఇప్పుడు 3 పిల్లలు, 2 బాబులు, 1 అమ్మాయి. దేవుడు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అన్నమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.